हाय व्यूअर्स वेलकम टू अवर चैनल किचन डायरेक्टर मेरे गारिकि चाला कोत्तैनट्लयिते प्लीज सब्सक्राइब अवर चैनल फ्रेंड प्रेस द बेल आइकन चूडंडि लास्ट क्लास लो मनं 6వ తరగతి సెమిస్టర్ 1 బుక్ నుంచి కసాగు మరియు కసాబా అనే టాపిక్ లో భాజనీయత సూత్రాలు డివిజిబిలిటీ రూల్స్ మనం డిస్కస్ చేసుకుంటూ వచ్చాం రెండు యొక్క భాజనీయత సూత్రాన్ని మనం నేర్చుకున్నాం మూడు యొక్క భాజనీయత సూత్రాన్ని మనం నేర్చుకున్నాం దాని తర్వాత 6 యొక్క భాజనీయత సూత్రం చూద్దాం 6 నాలుగు తరాలు చూద్దాం 6 యొక్క భాజనీయత సూత్రం అంటే ఒక సంఖ్య 2 తో మరియు 3 తో భాగించబడితే ఆ సంఖ్య 6 తో కూడా భాగించబడుతుంది ఓకేనా ఒక సంఖ్య 2 తో మరియు 3 తో భాగించబడితే ఆ సంఖ్య 6 తో కూడా భాగించబడుతుంది ఒక సంఖ్య 2 తో భాగించబడాలి అంటే దాని యొక్క ఒకట్ల స్థానంలో 0 లేదా 2 లేదా 4 లేదా 6 లేదా 8 ఉండాలి మరి అదే సంఖ్య 3 తో భాగించబడాలి అంటే దానిలోని అంకెల మొత్తం ఆ సంఖ్యలోని అంకెల మొత్తం 3 తో భాగించబడితే ఆ సంఖ్య 3 తో భాగించబడుతుంది కాబట్టి 6 యొక్క భాజనీయత సూత్రం ఏంటంటే ఒక సంఖ్య 6 యొక్క భాజనీయత సూత్రం ఏంటంటే ఒక సంఖ్య 2 తో మరియు 3 తో భాగించబడితే ఒక సంఖ్య 2 తో మరియు 3 తో భాగించబడితే ఆ సంఖ్య 6 తో కూడా భాగించబడుతుంది ఒక సంఖ్య 2 తో మరియు 3 తో భాగించబడితే ఆ సంఖ్య 6 తో కూడా భాగించబడుతుంది ఓకేనా అంటే ఆ సంఖ్య అనేది 2 తో భాగించబడాలి మరియు 3 తో కూడా భాగించబడాలి ఓకేనా దానికి సంబంధించి మనకి టెక్స్ట్ బుక్ లో లెక్కలే ఇచ్చారు అంటే పేజ్ నంబర్ 59 59వ పేజీలో ప్రయత్నించండి అనే లెక్కలు ఉన్నాయి ఆరు యొక్క భాజనీయత సూత్రం కింద ప్రయత్నించండి అనే లెక్కలు ఉన్నాయి 8430 8430 అనే సంఖ్య 6 తో భాగించబడుతుందా ఎందుకు అన్నాడు అదేగా 8430 అంటే ఈ సంఖ్య 6 తో భాగించబడాలి అంటే 2 తో భాగించబడాలి 3 తో కూడా భాగించబడాలి అంతేనా అంటే 2 తో భాగించబడాలి అంటే ఈ సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో వీటిల్లో ఏదైనా ఒక సంఖ్య ఉండాలి 0 ఉండగా కాబట్టి 2 తో భాగించబడుతుంది తర్వాత 3 తో భాగించబడాలి అంటే ఆ సంఖ్యలోని అంకెల మొత్తం 3 తో భాగించబడాలి ఆ సంఖ్యలోని అంకెల మొత్తం అంటే 8 + 4 12 12 + 3 15 15 + 0 15 15 అనేది 3 తో భాగించబడుతుంది కాబట్టి ఈ సంఖ్య టోటల్ గా ఎంత భాగించబడుతుంది 6 తో భాగించబడుతుంది ఓకేనా కాబట్టి చెప్పేది రాయండి ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై అనే సంఖ్య యొక్క ఏ విధంగా రాయాలంటే నోట్స్లో 8430 అనే సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో 0 ఉంది కాబట్టి 2 తో భాగించబడుతుంది 8430 అనే సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో 0 ఉంది కాబట్టి 2 తో భాగించబడుతుంది 2 తో భాగించబడుతుంది సున్నా ఉంది కాబట్టి 2 తో భాగించబడుతుంది నెక్స్ట్ పాయింట్ 8430 8430 అనే సంఖ్య యొక్క 8430 అనే సంఖ్య యొక్క అంక మూలం లేకపోతే అంకెల మొత్తం సంఖ్యలోని అంకెల మొత్తం 8430 అనే సంఖ్యలోని అంకెల మొత్తం 15 అంకెల మొత్తం 15 అనేది 3 తో భాగించబడుతుంది 15 అనేది 3 తో భాగించబడుతుంది
కాబట్టి 8430 అనేది 6 తో కూడా భాగించబడుతుంది కాబట్టి 8430 అనేది 6 తో కూడా భాగించబడుతుంది నెక్స్ట్ రెండో లెక్క ఏమన్నంటే మనకి చూడండి దంట రెండో లెక్క ఏమైనా 3 4 అంకెల సంఖ్యలను తీసుకొని అవి 6 తో భాగించబడతాయా లేదో సరిచూడమన్నాడు ఏమైనా 3 4 అంకెల సంఖ్యలను తీసుకోమన్నాడు 4 అంకెల సంఖ్య అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకోమన్నాడు 8430 ఇదో సంఖ్య తర్వాత 4 9 అదో సంఖ్య తర్వాత 4 అంకెల సంఖ్య తీసుకోమన్నాడు కాబట్టి ఒక సంఖ్య 6 తో భాగించబడాలి అంటే 2 తో భాగించబడాలి 3 తో కూడా భాగించబడాలి ఒక 2 తో భాగించబడి 3 తో భాగించబడకపోతే 6 తో భాగించబడదు అన్నాయచ్చు తర్వాత మూడో లెక్క ఏమంటే 6 తో భాగించబడి 2 కామా 3 లతో భాగించబడని సంఖ్యలకు ఉదాహరణ ఇవ్వండి అన్నాడు అంటే 2 తో భాగించబడాలి 3 తో భాగించబడకుండా ఏమంటే आगे रू मरी मूर्ल तो भागने संख्य को उदाहरण संख्य आर तो भागे रू मरी मूड तो भागे का लखी संख्य आर तो भागे का रू मूड तो बागो ओके उदाहरण उदाहरण आर 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 रू पन्न पन्न अने रोजी मूड आर मूड पद्धे रोज आर ना इन रोज आर ऐद मुफ रोज आर आर मुफ आर रोज तरह आर नलब रू रोज तरह आर नलब रो आर तुम याबाई रोज आर पद अरव आर पद अरव आर पन्न डेबई रूम आर पदमू डेबई आर पदना याब ना आर पद तौब अटे आरो एकड़ वे प्रति संख्य रो एक मूड अटे उदाहरण इवगलवा इवेमन आर तो बाधी రెండు మూడులతో భాగించబడిన సంఖ్యలకు ఉదాహరణ ఇవ్వండి అన్నాడు అంతేనా ఆరిన సంఖ్య ఈ రెండింటి నుంచి వచ్చింది 2 3 6 అంటే 6 తో భాగించబడిన ప్రతి సంఖ్య 2 తో భాగించబడుతుంది 3 తో భాగించబడుతుంది ఓకేనా దానికి ఉదాహరణ మనం ఇవ్వలేం ఉదాహరణ లేదు అన్నాడు ఓకేనా తర్వాత రెండమా 9 యొక్క భాజక సూత్రం 9 ఇది 6 గురించి పదనా बाध्यता सूत्रा की मूड बाध्यता सूत्रा की चला दगर पड़को चूँगी తొమ్మిది యొక్క బాహ్యత సూత్రానికి 3 యొక్క బాహ్యత సూత్రానికి దగ్గర పోలిపడుతుంది 3 యొక్క బాహ్యత సూత్రం మనకి ఏం చెబుతుందంటే ఒక సంఖ్యలోని అంకెల మొత్తం 3 తో భాగించబడితే ఆ సంఖ్య 3 తో భాగించబడుతుందని చెప్పాం సేమ్ 9 కూడా ఒక సంఖ్యలోని అంకెల మొత్తం 9 చేత భాగించబడితే ఆ సంఖ్య దేంతో భాగించబడుతుంది 9 చేత నిశేషంగా భాగించబడుతుంది అంటే సంఖ్యలోని అంకెల మొత్తం అంటే ఫర్ ఎగ్జాంపుల్ 279 అనే సంఖ్య ఉంది 279 అనే సంఖ్యలో 2 + 7 9
తొమ్మిది ప్లస్ తొమ్మిది పద్దెనిమిది, పద్దెనిమిది అనేది తొమ్మిది భాగించబడుతుందిగా, తొమ్మిది రెండు పద్దెనిమిది అంటే రెండు వందల నలభై తొమ్మిది అనే సంఖ్య తొమ్మిది చేత భాగించబడుతుంది. సేమ్ స్టెప్ మనకి మూడు యొక్క కూడా చేసాం, మూడు యొక్క బాధ్యత సూత్రం కూడా అంతే, మూడు యొక్క బాధ్యత సూత్రం కూడా సేమ్ ఇలాగే చేసాం. అక్కడ కూడా సంఖ్యలోని అంకెలు మొత్తం కనుక్కున్నాం, అది మూడు చేత భాగించబడితే ఆ సంఖ్య మొత్తం మూడుతో భాగించబడుతుంది. తొమ్మిదికి సంబంధించి కూడా అంతే, ఫర్ ఎగ్జాంపుల్ అరవై మూడు యాభై నాలుగు డెబ్బై రెండు అనే సంఖ్య సేమ్, ఆరు మూడు తొమ్మిది, ఐదు నాలుగు తొమ్మిది, ఏడు రెండు తొమ్మిది, మూడు తొమ్మిదిలు ఇరవై ఏడు, దీని మొత్తం ఇరవై ఏడు అనేది తొమ్మిది అక్కడ పోయింది కదా, కాబట్టి ఈ సంఖ్య తొమ్మిది తొమ్మిదితో భాగించబడుతుంది అని రాయొచ్చు. ఓకేనా? కాబట్టి ఈ విధంగా మనం చేయడానికి అవకాశం ఉంది. తొమ్మిది యొక్క బాధ్యత సూత్రం రాయండి అంటే ఒక సంఖ్యలోని అంకెల మొత్తం తొమ్మిది చేత భాగించబడితే ఆ సంఖ్య మొత్తం తొమ్మిది చేత విశేషంగా భావించబడుతుంది అంట. అరవై ఒకటో పేజీలో నీ ప్రగతిని సరిచూసుకోవాలో ఆరు వేల ఆరు వందల అరవై తొమ్మిది, ఆరు వేల ఆరు వందల అరవై తొమ్మిది, అరవై ఒకటో పేజీలో నీ ప్రగతిని సరిచూసుకోవాలి తొమ్మిది యొక్క బాధ్యత సూత్రం కింద ఇవ్వడం జరిగింది. ఆరు వేల ఆరు వందల అరవై తొమ్మిది అనే సంఖ్య తొమ్మిది చేత భాగించబడుతుందా ఎందుకు అన్నాడు. ఒక సంఖ్య తొమ్మిది చేత భాగించబడాలి అంటే సంఖ్యలోని అంకెల మొత్తం తొమ్మిదితో భాగించబడాలి. సంఖ్యలోని అంకెల మొత్తం అంటే ఆరు ప్లస్ ఆరు పన్నెండు, పన్నెండు ప్లస్ ఆరు పద్దెనిమిది, పద్దెనిమిది ప్లస్ తొమ్మిది, పద్దెనిమిది ప్లస్ తొమ్మిది ఇరవై ఏడు, ఇరవై ఏడు అనేది తొమ్మిదితో భాగించబడుతుందిగా, కాబట్టి ఈ సంఖ్య ఎంత భాగించబడుతుంది తొమ్మిది. అక్కడ ఎందుకు అంటే మనం ఏం రాయాలంటే ఆరు వేల ఆరు వందల అరవై తొమ్మిది అనే సంఖ్య లోని అంకెల మొత్తం ఇరవై ఏడు, ఇరవై ఏడు అనే సంఖ్య తొమ్మిది చేత విశేషముగా భాగించబడుతుంది, కాబట్టి ఆరు వేల ఆరు వందల అరవై తొమ్మిది అనే సంఖ్య ఇరవై ఏడు చేత నిశేష తొమ్మిది చేత విశేషముగా భాగించబడుతుంది అన్న. తర్వాత భాగాహారం చేయకుండానే, భాగాహారం రెండు లెక్క ఏమంటే భాగాహారం చేయకుండానే ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది డెబ్బై తొమ్మిది నాలుగు అనే సంఖ్య తొమ్మిది చేత భాగించబడుతుందా ఎందుకు అంటాడు. బాధ్యత సూత్రాలు నేర్చుకునేదే భాగాహారం చేయకుండా పలానా సంఖ్య ఏ సంఖ్యతో భాగించబడుతుందో చెప్పేది. ఇప్పుడు ఈ సంఖ్య చూడగానే తొమ్మిదితో భాగించబడుతుందని చెప్తాం, భాగాహారం చేసావా చేయరా, యాక్చువల్గా అయితే భాగాహారం చేసి శేషం సున్నా వస్తే అప్పుడు తొమ్మిదితో భాగించబడుతుందని చెప్పాలి, కానీ భాగాహారం చేయకుండానే మనం చెప్పగలుగుతాం. కారణం ఏంటంటే బాధ్యత సూత్రాలు ఇచ్చేటువంటి ఒక ఫ్లెక్సిబిలిటీ. ఇప్పుడు చూడండి ఈ సంఖ్య తొమ్మిది చేత భాగించబడుతుందా లేదా భాగాహారం చేయకుండానే చెప్పమంటాడు. భాగాహారం చేయకుండా ఎట్లా చెప్తాం, తొమ్మిది యొక్క భాగ్యత సూత్రం ప్రకారం ఒక సంఖ్యలోని అంకెల మొత్తం తొమ్మిది చేత భాగించబడాలి. ఎనిమిది ప్లస్ తొమ్మిది అంత పదిహేడు ప్లస్ ఎనిమిది ఇరవై ఐదు, ఇరవై ఐదు ప్లస్ తొమ్మిది ఇరవై నాలుగు, ముప్పై నాలుగు, ముప్పై నాలుగు ప్లస్ ఏడు నలభై ఒకటి, నలభై ఒకటి ప్లస్ తొమ్మిది యాభై, యాభై ప్లస్ నాలుగు యాభై నాలుగు, యాభై నాలుగు అనే సంఖ్య తొమ్మిదితో భాగించబడుతుంది. తొమ్మిది ఆరు యాభై నాలుగు అంతేగా, కాబట్టి ఈ సంఖ్య అనేది తొమ్మిది చేత విశేషంగా భాగించబడుతుంది. భాగాహారం చేసావా చేయాల, మనం చేసిన శేషం ఎంత వచ్చింది సున్నానే వచ్చింది. కాబట్టి ఒక సంఖ్యలోని అంకెల మొత్తం తొమ్మిది చేత భాగించబడితే ఆ సంఖ్య మొత్తం దేంతో భాగించబడుతుంది తొమ్మిది చేత విశేషంగా భాగించబడుతుంది. ఓకేనా? కాబట్టి ఈ విధంగా మరి ఈ సిక్స్త్ క్లాస్ అయితే మరి కాంపిటేటివ్ మోడల్ ఎట్లా ఉంటుంది చూడాలి కదా, కాంపిటేటివ్ మోడల్ ఎట్లా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ డెబ్బై రెండు ఏ, డెబ్బై రెండు ఏ అనే సంఖ్య తొమ్మిది చేత నిశ్చితంగా భావించబడాలి అంటే ఏ ప్లేస్లో ఉండవలసిన, ఏ స్థానంలో ఉండవలసిన కనిష్ట విలువ ఎంత, గరిష్ట విలువ ఎంత, ఏ స్థానంలో ఉండాల్సిన అంకెలు ఎన్ని అంటారు, ఏకి సాధ్యమయ్యే విలువలు ఎన్ని అంటారు. డెబ్బై రెండు ఏ అనే సంఖ్య తొమ్మిది చేత నిశ్చితంగా భావించబడాలి అంటే ఒక సంఖ్య తొమ్మిది చేత నిశ్చితంగా భావించబడాలి అంటే దానిలోని అంకెల మొత్తం తొమ్మిదితో భావించబడాలి. ఓకేనా? మనకి ఇచ్చిన వాల్యూస్ డెబ్బై రెండు, ఏడు రెండు, ఏడు రెండు తొమ్మిది, తొమ్మిది ప్లస్ ఈ తొమ్మిదికి ఏ కొడతాం, అంతేనా? ఈ తొమ్మిదికి ఏ కొన్నప్పుడు వచ్చినటువంటి సంఖ్య తొమ్మిదితో భావించబడితే ఇక్కడ ఏ ప్లస్ పెట్టుకోవచ్చు, అంతేనా? తర్వాత
तुम प्लस ए प्लस सुना अंत मन तुम अब इन तुम तो भाग तुम डेब रहा ए प्लस पद तुम तो भाग पद मैं ए प्लस रुपए पदकोड़ी होता पन्न तरह रूड पड़ते पदना नागे आर पड़ते पद मरी ए प्लस तुम 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 पद्धा अटे ये स्थावास अंकल सुना उड़ तुम अटे ये साध्यमे विवल रूर सुना उन्ना तुम तो बाधी तुम तुम तो बाधी अटे ये साध्यमे विवल एंटे रूप ये साध्यम गरीष विवे सुना गरीष विवे तुम बात मूड तुम बाध्य सूत्र मूड बाध्य सूत्र संख्य अंक मतलब देश बाधि मूड तो बाधि तुम बाध्य सूत्र संख्य अंक मत तुम बाधि संख्य तुम चेत निशेष बाधि तुम बाध्य सूत्र मरी मूड पेदा तुम अटे तुम वाला मन एटाड़ता मूड तो भाग मूड तो भागे प्रति संख्य तुम चत भाग मूड तो भागे प्रति संख्य तुम चत भाग मूड चत भाग प्रति संख्य अंत मूड 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 रूल आर मूड तुम मूड ना पन्न मूड पद मूड आर पद मूड तो भागे संख्य वर्ष इंका राशन चला वस्तु मरी मूड तो भागे प्रति संख्य तुम चंद भाग मूड भाग आर अटे दाने बटी मूड तो भागे प्रति संख्य तुम चंद भाग इंतना मूड तो भाग प्रति संख्य तुम चंदा भाग मरी तुम चंद भाग प्रति संख्य मूड तो भाग ఎందుకంటే 9 1 9 9 2 18 9 3 27 9 4 36 9 9 6 45 9 4 54 చూడండి 1 ప్లస్ 8 9 9 తో భాగించబడింది 18 ఇప్పుడు ఎంతగా తర్వాత 3 9 27 12 3 36 అంతేగా 12 3 45 54 కూడా వచ్చింది ఓకేనా కాబట్టి 3 తో భాగించబడే ప్రతి సంఖ్య 9 చేత భాగించబడదు కానీ 9 చేత భాగించబడే ప్రతి సంఖ్య 3 చేత భాగించబడుతుంది ఇది 3 యొక్క భాగం ఇది భాగం ఓకేనా అట్లాగే 36 భాగం 45 కూడా భాగం 54 కూడా 3 తో భాగించబడదు సరే అందుకని నా మనం చెప్పాడు ఎగ్జాంపుల్ ఏమని 2 మరియు 3 తో భాగించబడితే ఆ సంఖ్య దేనితో భాగించబడుతుంది 6 చేత భాగించబడుతుంది भागे प्रति संख्य आर तो भागे भागो मूड तो भागे प्रति संख्य आर तो भागे भागे रो भागे प्रति संख्य आर तो भागे रूटे रूल आर एंतना रूम मूड आर रहा अदे रो भागे प्रति संख्य ఆరు చేత భాగించబడదు ఓకేనా అట్లాగే 3 తో భాగించబడే ప్రతి సంఖ్య 6 తో భాగించబడదు 6 తో భాగించబడే 3 6 తో భాగించబడితే 6 భాగించబడితే మళ్ళీ 6 తో 9 భాగించబడితే 6 తో భాగించబడదు కాబట్టి 2 తో భాగించబడే ప్రతి సంఖ్య 6 తో భాగించబడదు అట్లాగే 3 తో భాగించబడే ప్రతి సంఖ్య 6 తో భాగించబడదు కానీ ఒక సంఖ్య 6 తో భాగించబడింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ आर तो भागे आर 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 पन्न आर मूड पद्धति आर ना इन नागरू आर ईद मुफ आर आर मुफ आर आर नाब रू इंका रास्ट चला वस्तु मरी आर तो भागे प्रति संख्य रू तो भाग मूड तो भागे आर अने कांबिनेशन तो वो रूम मूड आर
अंटे आर तो भागे प्रति संख्य रूम तो भागे मूड तो भागे आर रहा रूम मूड आर मल्ल मूड रहा रूम तो मूड नार मूड पन्न लेते आर रूप पन्न रूम तो मूड तो भागे कदा रूम तुम पद्धति मूड आर तो पद्धति अंत आर तो भागे प्रति संख्य दिन तो भागे रूम तो मरी मूड तो भागे भाग सूत्री विवर तरह रेप क्लास बाध्यता सूत्र पद बाध्यता सूत्र तरह నాలుగు యొక్క బాధ్యత సూత్రం ఆగింది ఎనిమిది యొక్క బాధ్యత సూత్రం వాటి గురించి నచ్చుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్ థ్యాంక్ యూ